పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారా? టీడీపీ తో పొత్తు అంశాన్ని పక్కకు పెట్టారా? పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారాహి యాత్రలో పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనక మర్మం ఏంటి? ఇది అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ కు చెక్ పెట్టే రివర్స్ గేమా? పవన్ పక్కా వ్యూహమా? ఆ డీటెయిల్స్ ఇవాల్టి ట్రూ లైస్ లో చూద్దాం. నేను యోగిత, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఏపీలో రాజకీయాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు. జనసేన పార్టీ పొత్తులపైనే ఫోకస్ పెట్టిన వైసీపీ పవన్ చంద్రబాబు కలిసి ఎన్నికలకు వెళ్తారంటూ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాల్ చేస్తోంది. జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేస్తేనే వైసీపీకి మేలు. టీడీపీ ఓటు బ్యాంకు చీలి, ఆ ఓట్లు వైసీపీకి పడతాయి. అందుకే వారి పొత్తుని దెబ్బతీయడానికి జగన్ మాస్టర్ మైండ్ తో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజలకు మంచి చేస్తూ ఒంటరిగానే పోరాడుతున్నాననే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. బాబు పవన్ అధికారం కోసం కలిసి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల సానుభూతి పెరుగుతుందని, అయ్యో జగన్ ఒంటరిగా పోరాడుతున్నాడా అని ప్రజలు అనుకుంటారనేది వైసీపీ వ్యూహం. వైసీపీ వ్యూహం కనిపెట్టిన పవన్ రివర్స్ మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే అవుననే అనాలిసిస్ వస్తోంది. ఇప్పటి వరకు వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమంటూ ప్రచారం చేసే పవన్ ఇప్పుడు విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని, సమయం వచ్చినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతానన్నారు. ఈ మాటల వెనక వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టే వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని, అందుకోసం ఎన్ని వ్యూహాలైనా రచిస్తానని అన్నారు పవన్. అంటే ఆ వ్యూహం ఇదేనా? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ ప్రజల్లో విషం నింపుతున్న వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడమేనా? విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా నోరు మెదపలేదు. ప్రస్తుతానికి పొత్తుల గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. దీన్ని బట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఫార్ములా ప్రకారం వైసీపీని ఎదుర్కొనేందుకు పవన్ చంద్రబాబు పొత్తులపై రివర్స్ గేమ్ మొదలు పెట్టారని అర్థమవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.